నేను బాధ్యత చేసే రోజుల్లో ఈ యొక్క కపాల పాలతో నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కబాడి పాటలో దాదాపు సగం మంది కుటుంబాలతో నేరుగా పరిచయం ఉంది. కానీ ఆ తర్వాత 2010లో నేను నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయటం, 11 అక్కడి నుంచే పోటీ చేయటం, గెలవడం, దాదాపుగా నెల్లూరు నగర నియోజకవర్గానికి దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ ఆ దేవుడి దయవల్ల ఎట్టకేలకి నెల్లూరు నగర నియోజకవర్గంలో కూడా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి నా మిత్రుల్ని నా స్నేహితుల్ని కలుసుకునే అవకాశం నాకు దక్కింది. మొట్టమొదటి చెప్పాలంటే అధికారం చేతుల్లో ఉన్నప్పుడు సుఖాల్లో ఉన్నప్పుడు చాలా మంది వస్తారు, బంధువులు అంటారు, స్నేహితులు అంటారు. కానీ అధికారం లేని వేళ, ముఖ్యంగా కష్టాల్లో ఉన్న వేళ దగ్గరకు వచ్చేది మాత్రం కేవలం ఆత్మీయులు, నిజమైనటువంటి స్నేహితులు. అందులో నేను అత్యంత కష్టంలో ఉన్నా నా వెంట నడిస్తే పోలీసు కేసులు, నా వెంట నడిస్తే పోలీసుల వేధింపులు. ఇక్కడ నేను నెల్లూరు నగరానికి ఎమ్మెల్యేని కూడా కాదు, నెల్లూరు రోడ్డుకి ఎమ్మెల్యే. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది అమరీష్ గురించి. వాస్తవం చెప్పాలంటే ఓ 20 రోజుల ముందు దాకా అమరీష్ ఎవరో నాకు తెలియదు కూడా తెలియదు. నా మీద కొంతమంది నేరుగా ఫోన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత కొంతమంది నాకు నేరుగా ఫోన్ చేసి ఫోన్లో నన్ను నిజాతీతంగా దుర్భాషలాడి దాన్ని మళ్ళీ తీసి సోషల్ మీడియాలో పెట్టి ఏ విధంగా చేశారని మీకు తెలుసు. ఆ పరిస్థితుల్లో ఒక యువకుడు నెల్లూరు నుంచి ఫేస్బుక్ పెట్టి నా మీద దుర్భాషలాడిన వ్యక్తికి అదే వీక్లో అంతకు వంద సమాధానం ఇచ్చినాడు అమరీష్ ఫేస్బుక్ లో కొన్ని లక్షల వస్తున్నారు. నాకు అసలు అర్థం కదా ఎవరి అబ్బాయి తను అడిగినప్పుడు 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మా వాళ్ళు చెప్తే ఒక్కసారి అబ్బాయిని చూడాలయ్యా తీసుకోవడానికి తీసుకొని వస్తే అమరీష్ అన్ని మాట్లాడాడు. బీటెక్ చదువుకోవాలా, కమ్యూనికేషన్ బీటెక్ కమ్యూనికేషన్ చదువుకోవాలా అని చెప్పారు. అంతా చెప్పి లాస్ట్ లో వెళ్ళేటప్పుడు హజరత్ కొడుకుందా అన్నాడు. ఒకసారి నాకు ఎలా అడగాలనే పరిస్థితి, ఆ హజరత్ అనేది హజరత్ అని హజరత్ అంటే హజరత్ అంటే అంటే అవునా మీరు అనుకునే హజరత్ కొడుకునే చెప్పడం జరిగింది. వీళ్ళ తండ్రి నాకు స్నేహితుడు, వీళ్ళ తండ్రి చాలా కాలం క్రితం మరణించాడు. వీళ్ళప్పటికి చిన్న పిల్లలు, ఆ తర్వాత కుటుంబంతో నాకు బంధాలు కూడా లేవు. అలాంటి అమరీష్ నా మీద ప్రత్యేకమైన అభిమానులతో ముందుకు వచ్చిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అమరీష్ గారికి చెప్పా, వద్దు అమరీష్ నెల్లూరు నగర నియోజకవర్గంలో ఎందుకు ఆత్మీయ సభ అంటే అన్న మీరు అన్నిటికీ సిద్ధం, మీరు ఖచ్చితంగా రావాల్సిందే మా కోసం రావాల్సిందే అని చెప్పని ప్రత్యేకంగా పట్టుబట్టి కబడపడలో ఉన్నటువంటి యువ మిత్రులందరూ కూడా మీకు ఆత్మీయ సన్మానం చేయాలా నాతో రావాలని చెప్పడం జరిగింది. అమరీష్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు కష్టాల్లో ఉన్న వ్యక్తుల్ని మర్చిపోయే అలవాటు ఏ రోజు లేదు. విఆర్ కళాశాల విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఈనాటి దాకా కష్టాల్లో నా వెంట నడిచిన నాయకుగా కార్యకర్తల ప్రయోగదర్శులకి అన్ని రకాల అండగా ఉండే అలవాటు నాకుంది. నేను మీ అందరి ముందు మాట చెప్తూ ఉన్నా ఈ యొక్క కష్టకాలంలో నాకు అండగా నిలిచి నెల్లూరు నగర నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా కబడిపాడులో నా చేత ఆర్పీ సమావేశం పెట్టించిన అమరీష్ ని నా జీవితకాలం మర్చిపోయిస్తాను కూడా చాలా మంది ప్రేమలేషులు స్నేహితులు అడుగుతూ ఉన్నారు. దాదాపుగా 10 ఏళ్ళుగా మాకు దూరం అయిపోయినాం. అక్కడ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత నెల్లూరు నగరంలో వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అదేమంటే ఒక పార్టీలో ఉన్నప్పుడు పక్కన ఇద్దరు రాకూడదు అంటాం, ఈరోజు ఆ పరిస్థితి కాదు కదా మా దగ్గర కూడా రావాలని చెప్పని బంగ్లాకోట, కుసుమర్జనవాడ, ఎన్టీఆర్ నగర్, బాలాజీ నగర్, సత్తపేట, మన్సూర్ నగర్, జెండా వీధి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున స్నేహితులు స్వేభిలాషులు అడుగుతూ ఉన్నారు. తప్పకుండా వారందరూ నా స్వేభిలాషులు, నా స్నేహితులు. ఈరోజు నేను స్వేచ్ఛాజీవిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగాను కాబట్టి
నేను ఎక్కడైనా సరే పర్యటించవచ్చు, స్నేహితులు సేవలు రాసిన ప్రాంతాల్లో ఎన్ని ప్రాంతాల్లో కూడా అన్ని యొక్క నేను చెప్పిన అన్ని ప్రాంతాల్లో కూడా తప్పకుండా ఆత్మీయ సమావేశాలు ఎక్కడైనా ఏర్పాటు చేసుకుని మీ అందరినీ కలుసుకుంటానని చెప్పని, ఏది ఏమైనా ఈ కష్టకాలంలో నాకు అండగా నిలిచేదానికి మీరు వచ్చిన దానికి ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోనని చెప్పని, మీరందరూ కూడా ఎంతో మంది యంగ్స్టర్స్ ఉన్నారు, యంగ్స్టర్స్ అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే రాజకీయాలు ఉండటం మంచిదే కానీ రాజకీయాలు ఉంటాయి.